కోనారపేట మండలంలో అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతోంది. కోనారపేట మండలంలో అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతుండడంతో అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. మూలవాగు నుండి ప్రతిరోజు ట్రాక్టర్ల ద్వారా అక్రమ ఇసుక రవాణా కొనసాగుతోంది. వాగు నుండి ఇసుకను తీయవద్దంటూ రైతులు అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించినా పట్టించుకోవడం లేదు. ట్రాక్టర్లు నడవాలంటే ట్రాక్టర్ ఓనర్లు ఒక్కొక్క ట్రాక్టర్కి నెలకు సుమారుగా 15,000 రూపాయలు అధికారులకు చెల్లిస్తున్నట్లు సమాచారం. అబ్బా